హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసింది. హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ వచ్చేసింది. సరిగ్గా 34 రోజుల్లో మొత్తం ప్రక్రియ పూర్తి కాబోతోంది. నవంబర్ 2న అభ్యర్థి ఎవరు అక్కడ విజయం సాధించారనేది తేలిపోబోతోంది. గడిచిన 3 నెలలుగా హుజూరాబాద్లో రాజకీయ పార్టీల ప్రచారం, రాజకీయ పార్టీలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను కూడా దాదాపు ప్రకటించేశాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటనకు సంబంధించి ఇవాళ రేపట్లో నోటిఫికేషన్ తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తూ ఉంటే ఇప్పటికే ఆ పార్టీ చెప్పిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పైన కూడా మరి కొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతుంది. ప్రధానంగా దళిత బంధు ఈ ఎలక్షన్లో తమను గెలిపిస్తుందని టీఆర్ఎస్ పార్టీ బలంగా నమ్ముతోంది. దళిత బంధుకి పైలట్ ప్రాజెక్టుగా హుజూరాబాద్ నియోజకవర్గాన్ని ఆ పార్టీ ఎన్నుకుంది. అక్కడ దళిత బంధు అమలుకు సంబంధించి ఇప్పటికే నిధులు రిలీజ్ చేయడం కావచ్చు. అక్కడ లబ్ధిదారుల ఎంపిక కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం పూర్తి చేసిన పరిస్థితి. మరోవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్న ఈటెల రాజేందర్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓటర్లను కలిసే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ పాదయాత్ర నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగా హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలపైన ఒక దండయాత్ర చేస్తుంది అనే ఒక విమర్శల్ని పదే పదే చేస్తున్నారు. కేంద్ర పథకాలనే పేరు మార్చి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తనపై కక్ష కట్టింది. మొత్తం ప్రభుత్వం యంత్రాంగం అంతా హుజూరాబాద్ పైన పడి దండయాత్ర చేస్తున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ అభ్యర్థికి సంబంధించి ఇప్పటికే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి పార్టీ సంబంధించిన నాయకుల ఒపీనియన్ తీసుకుని త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామని చెప్తున్నారు. మొత్తం ఒక 34 రోజుల్లో ప్రక్రియ మొత్తం పూర్తి కాబోతోంది. రాజకీయ పార్టీలు ఏ రకంగా సిద్ధమవుతున్నాయనే అంశంపై డిబేట్ చూద్దాం. దానికంటే ముందుగా ఎన్నికల ప్రధానాధికారి ఈ ఎన్నికల నోటిఫికేషన్కి సంబంధించి మా ప్రతినిధి రాజేష్ ఆయనతో మాట్లాడారు. దానికి సంబంధించిన వివరాలు చూద్దాం, ఆ తర్వాత డిబేట్ చూద్దాం. రైట్, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీనిపై మనతో మాట్లాడడానికి చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ శశాంక్ గోయల్ గారు ఉన్నారు. సో చెప్పండి, హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి బైపోల్లో ఎలాంటి ఏర్పాటు చేయబోతున్నారు? ఇప్పుడు ఈ రోజు నుంచి ఎలక్షన్ కమిషన్ వాళ్ళ ఎలక్షన్ షెడ్యూల్ అనౌన్స్ చేశారు. సో 1 అక్టోబర్ నుంచి నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. 8 అక్టోబర్ వరకు నామినేషన్స్ జరుగుతున్నది. తర్వాత పోలింగు 30 అక్టోబర్కి జరుగుతున్నది. అండ్ ఇది మన కౌంటింగు 2 నవంబర్కి జరుగుతున్నది. సో దీనికోసము మనం ఎప్పుడే అడ్వాన్స్గా మనం ప్రిపరేషన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నాము. ముఖ్యంగా ఈ కాన్స్టిట్యున్సీలో 305 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. దీంట్లో 47 పోలింగ్ స్టేషన్స్లో 1000 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నారు. సో దానికి ఒక ఎక్కడెక్కడ 1000 కంటే ఎక్కువ ఓటర్స్ ఉన్నారు అక్కడ ఒక ఆక్సిలరీ పోలింగ్ స్టేషన్ క్రియేట్ చేసి ఎక్కడ 1000 కంటే ఓటర్స్ లేకుండా మనము ఏర్పాట్లు పూర్తి చేస్తాము. ఈవీఎంస్కి చెక్కింగ్ కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ సమక్షంలో ఆల్రెడీ ఈ నెలలోనే మనం పూర్తి చేసుకున్నాము. అవి కూడా స్ట్రాంగ్ రూమ్లో పెట్టాము. తొందరగా ఈ దీనికి సంబంధించి పోలింగ్ స్టాఫ్ని కూడా అపాయింట్ చేస్తాము. సో ఈ ఏర్పాట్లు అన్నీ ఈ టైంలో కంప్లీట్ మేము చేస్తాము ఎలక్షన్స్ కోసము. ముఖ్యంగా ఈ ఎలక్షన్స్లో 2 విషయాలు చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ అంటే ఈరోజు నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, అంటే ఈ పొలిటికల్ పార్టీసు, గవర్నమెంట్ అఫీషియల్సు, తర్వాత క్యాండిడేట్సు వాళ్ళు ఎట్లా వాళ్ళ యాక్టివిటీస్ ఎట్లా ఉండాలి, దానికోసము ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆల్రెడీ ఇచ్చారు. సో అది ఈ రోజు నుంచి అమల్లోకి అవుతుంది. మేము కూడా స్ట్రిక్ట్గా ఇంప్లిమెంటేషన్ చేస్తాము. రెండోది, ఇప్పుడు ఈ కోవిడ్-19కి సంబంధించి గైడ్ లైన్స్ కూడా ఎలక్షన్ కమిషన్ చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. ఇంకా 2nd వేవ్ మన దగ్గరే ఇంకా పూర్తిగా తగ్గలేదు కాబట్టి ఇది పొలిటికల్ ప్రొసెషన్స్ కానీ, నామినేషన్ ప్రక్రియ కానీ, ప్రీ నామినేషన్ ప్రాసెస్ కానీ ఎక్కడ ఎటువంటి ప్రొసెషన్స్కి వీలు లేదు, రోడ్ షోస్కి వీలు లేదు. తర్వాత 3 వెహికల్స్ నామినేషన్ ప్రాసెస్ కోసం వాడుకోవాలి. గ్యాదరింగ్స్ కోసం, పొలిటికల్ గ్యాదరింగ్స్ ఇండోర్ కానీ అవుట్డోర్ కానీ, దీనికోసం కూడా చాలా డీటెయిల్డ్ ఇన్స్ట్రక్షన్స్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చారు. ఈ హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు కదా. సో మీ 2 జిల్లాలో ఉన్నటువంటి అధికారులతో పాటు ఈ పొలిటికల్ పార్టీస్తో మీ మీటింగ్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? దాంతోపాటుగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా నోటిఫికేషన్ రావాల్సిన అవసరం ఉంది. ఇది ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంటుంది? ఇప్పుడు పొలిటికల్ పార్టీస్తో మీటింగు మనము ఈ నెక్స్ట్ 1 వీక్లో ఈ మీటింగు మేము చేస్తాము. జిల్లా లెవెల్లో కూడా కలెక్టర్ గారు, వాళ్ళ కలెక్టర్స్ వాళ్ళ మీటింగ్ చేస్తారు. రిటర్నింగ్ ఆఫీసర్ కూడా వాళ్ళ దగ్గర లెవెల్లో మీటింగ్ చేస్తారు. నెక్స్ట్ 1 వీక్లో ఇవన్నీ మీటింగ్స్ పొలిటికల్ పార్టీస్తో మేము చేయడం జరుగుతున్నది. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎప్పటిలోకి వచ్చే అవకాశం? అంటే ఇప్పుడు ఇది ఈ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ దృష్టిలో ఉంది. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ ఎమ్మెల్యే కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి 6 వేకెన్సీస్ ఉన్నాయి. ఆల్రెడీ ఎలక్షన్ కమిషను దీని మీద వాళ్ళు తెలుసు, వాళ్ళకి నోటీస్లో ఉంది. సో వాళ్ళు ఎప్పుడు ఇది డిసైడ్ చేస్తే అంటే దీంతో పాటు వేరే రాష్ట్రాల్లో కూడా ఈ ఎమ్మెల్సీ వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంతో పాటు ఎక్కడ ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు దాని ప్రకారంగా మేము ఎలక్షన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం, ప్రాబ్లం లేదు.
రైట్ మొత్తం మీద హుజూరాబాద్ ఉప ఎన్నికల విషయంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు నామస్కు మించి ఎవరైనా ఖర్చు చేసినట్టు తమ దృష్టికి వచ్చినా మద్యం లిక్కర్ పంపిణీ చేసినట్టు తమ దృష్టికి వచ్చినా మిమ్మల్ని ఎన్జిఓస్ ఆర్గనైజేషన్స్ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా కూడా తమను సంప్రదించవచ్చు ఖచ్చితంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో అభ్యర్థుల పట్ల ఒక ఖచ్చితమైనటువంటి మానిటరింగ్ ఉంటుంది మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్స్ కూడా రంగంలోనే ఉంటున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నన్ని రోజులు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు అభ్యర్థులు కావచ్చు ఎవరు కూడా రూల్స్ని బ్రేక్ చేస్తే ఖచ్చితంగా వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది వారి నామినేషన్ని కూడా తిరస్కరించేటువంటి అవకాశం ఉంటుంది ఈసారి హుజూరాబాద్ ఉప ఎన్నిక విషయంలో అన్ని ఏర్పాట్లు చేశాము ఖచ్చితంగా అభ్యర్థులతో పాటు రాజకీయ పార్టీలన్నీ కూడా ఎలక్షన్ కమిషన్కి సహకరించాల్సినటువంటి అవసరం ఉంటుంది లోకల్ పీపుల్స్ కూడా దానికి అనుగుణంగా మౌల్డ్ అయి ఎలక్షన్లను సాఫీగా సాగేందుకు సహకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి ఎన్నికల ప్రధాన అధికారి శశాంకల్ చెప్తున్నారు కెమెరామెన్ లక్ష్మీకాంత్ రాజేష్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి హైదరాబాద్ రైట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చినట్లుగానే ఎన్నికల కమిషన్కి సంబంధించిన అధికారులు చెప్తున్నారు కోవిడ్ నిబంధనల మేరకు ఈసారి ఎన్నిక జరగబోతుంది కోవిడ్ నిబంధనలు అందరూ పాటించాల్సిన అవసరం ఉంది సెకండ్ వేవ్ ఇంకా పూర్తిగా పోని నేపథ్యంలో కోవిడ్ నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు కానీ ఇప్పటికీ రాజకీయ పార్టీలు అక్కడ చేస్తున్న ప్రచారం చూస్తే ఏ ఒక్కరు కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నట్లు కనబడట్లేదు ఒకసారి టీఆర్ఎస్ ఆఫీస్ దగ్గరికి వెళ్దాం టీఆర్ఎస్ పార్టీ మూడ్ ఎలా ఉంది టీఆర్ఎస్ పార్టీ ఈ షెడ్యూల్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా స్పందిస్తుంది మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు డీటెయిల్స్ నరసింహరావు ఓవర్ టు యూ రాజకీయ పార్టీలన్నీ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదలవుతుంది అక్టోబర్ 30న పోలింగ్ నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరగనుంది సో ఇప్పటికే షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ మరింత అప్రమత్తమైంది మరింత దూకుడు పెంచాలని డిసైడ్ అయింది నిజానికి ఈటెల రాజేందర్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన వెంటనే టీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దిగింది స్వయంగా కేసీఆర్ తన అమ్ముల పదవిలోని ట్రబుల్ షూటరు హరీష్ రావుని రంగంలోకి దింపారు నియోజకవర్గాన్ని మొత్తం కూడా ఈటల రాజేందర్ గుప్పిట్ల నుంచి టీఆర్ఎస్ వైపుకు మళ్లించడం కోసము టీఆర్ఎస్ పార్టీ పట్టును పెంచడం కోసము పార్టీ పూర్తిగా ఈటల రాజేందర్ వైపుకు వెళ్లకుండా నిరోధించడం కోసము ఈటల రాజేందర్ రాజీనామా చేసిన మరుక్షణమే టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గంలో వాలిపోయింది మంత్రి హరీష్ రావుకి పూర్తిగా ఈ ఎన్నికల బాధ్యతల్ని అప్పగించారు సీఎం కేసీఆర్ ఇక దాంతో రంగంలోకి దిగినటువంటి హరీష్ రావు ఎప్పటికప్పుడు అక్కడ వ్యూహాలని మారుస్తూ ఈటల రాజేందర్ వెంటున్నటువంటి నాయకుల్ని టీఆర్ఎస్ వైపుకు తిప్పడానికి ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అందులో దాదాపుగా సక్సెస్ కూడా అయ్యారు మొదటి నుంచి ఈటల వెంట నడుస్తున్నటువంటి నాయకులందరినీ కూడా దాదాపుగా మెజార్టీ నాయకుల్ని ఈటల నుంచి దూరం చేయడంలో హరీష్ రావు సఫలీకృతమయ్యారు ఇక స్వయంగా ఈ ఎన్నికల ప్రచారాన్ని సరళనంతా కూడా కేసీఆర్ఏ పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు ఇంటెలిజెన్స్ నివేదికల్ని అదేవిధంగా వివిధ సర్వే సంస్థల యొక్క రిపోర్టులను తెప్పించుకొని వ్యూహాల్ని రచిస్తూ ప్రచారం చేస్తున్నటువంటి వారిని పార్టీ నాయకుల్ని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వారికి దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ హుజూరాబాద్ ఎన్నికల్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆరు పర్యాయాలు టీఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ గెలిచారు టీఆర్ఎస్ పార్టీ కంచుకోటగా హుజూరాబాద్ నియోజకవర్గం ఉంది టీఆర్ఎస్ పార్టీ కూడా ఈటల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ప్రధానంగా ఇదే వాదన చేస్తుంది హుజూరాబాద్ నియోజకవర్గము ఈటల రాజేందర్ చేరే కంటే ముందే టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట 2001లో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించిన తర్వాత వచ్చినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈటల రాజేందర్ చేరకముందే అక్కడ మెజార్టీ స్థానిక సంస్థల్ని టీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది సో ఇదంతా కూడా ఈటల రాజేందర్ క్రెడిట్ కాదు టీఆర్ఎస్ పార్టీ క్రెడిట్ అనే చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది సో ఈ నేపథ్యంలో ఈ ఉప ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి అనేటువంటి పట్టుదలతో కసితో టీఆర్ఎస్ పార్టీ ఉంది టీఆర్ఎస్ పార్టీని విభేదించి బీజేపీలోకి వెళ్ళి ఈటల రాజేందర్ పోటీలోకి దిగుతున్నటువంటి నేపథ్యంలో అతన్ని ఓడించి ఇక్కడ ఇన్ని ఏళ్ళ గెలుపు అంతా కూడా టీఆర్ఎస్ పార్టీదే ఈటల రాజేందర్ వ్యక్తిగతమైనటువంటి గెలుపు కాదు అనేటువంటి మెసేజ్ను పంపించాలనేటువంటి కసితో టీఆర్ఎస్ పార్టీ ఉంది సో ఈ నేపథ్యంలోనే ట్రబుల్ షూటర్ హరీష్ రావుని రంగంలోకి దింపింది అంతేకాకుండా మండలాల వారీగా మంత్రుల్ని సీనియర్ నాయకులందరినీ కూడా రంగంలోకి దింపింది సో వాళ్ళంతా కూడా ఇప్పటికే కార్యక్షేత్రంలోకి వెళ్ళిపోయారు మండలాల వారీగా సామాజిక వర్గాల వారీగా కూడా సమావేశాలను నిర్వహిస్తూ టీఆర్ఎస్ పార్టీ వైపుకు ఆకర్షించేటువంటి ప్రయత్నాలని ముమ్మరంగా చేస్తూ ఉన్నారు సో చూడాలి మరి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో ప్రచారంలోనైతే మరింత దూకుడుగా వెళ్లేందుకు టీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది ఓటు స్టూడియో అప్డేట్స్ ఇక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ దగ్గరికి వెళ్దాం గాంధీభవన్ దగ్గర నుంచి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే ఒక కమిటీ వేసింది అభ్యర్థి ఎంపికకు సంబంధించి మిగతా పార్టీల అభ్యర్థుల ప్రకటన చేసినప్పటికీ నోటిఫికేషన్ తర్వాతే మేము అభ్యర్థులను ప్రకటిస్తామంటూ కాంగ్రెస్ పార్టీ చెప్తూ వస్తుంది అదే మా సాంప్రదాయంగా ఆ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు కాంగ్రెస్ పార్టీ మూడేంటి అక్కడ నుంచి మా ప్రతినిధి కేఎస్ అప్డేట్స్ అందిస్తారు కేఎస్ ఓవర్ టు యూ
హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో షెడ్యూల్ కంటే ముందే టీఆర్ఎస్ బీజేపీలు ప్రచారంలో దూసుకుపోతుంటే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థి వేటలోనే ఉంది. ప్రస్తుతం షెడ్యూల్ విడుదలైనటువంటి నేపథ్యంలో ఇవాళ సాయంత్రం లేదా రేపు ఉదయానికల్లా కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ పరిధిలో ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే మొదటి నుంచి హుజూరాబాద్ ఎన్నికల ఎప్పుడైతే ఎన్నికల సంబంధించినటువంటి అంటే ఈటెల రాజేందర్ రాజీనామా చేసిన తర్వాత ఎన్నికలు అనివార్యం అయినప్పుడు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అక్కడ కొన్ని పేర్లను కూడా పరిశీలించి దామోదర్ రాజనరసింహ సంబంధించినటువంటి కమిటీ ఏఐసీసీకి ఒక నాలుగు పేర్లతో నివేదిక పంపింది. దాంట్లో మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ పేరు కూడా ప్రముఖంగా వినిపించింది. దాదాపుగా కొండా సురేఖ పేరును ఏఐసీసీ ఖరారు చేస్తుందని అని అంతా అనుకున్నారు. కానీ ఆ తర్వాత జరిగినటువంటి కొన్ని పరిణామాలు కానీ ముఖ్యంగా పీసీసీ న్యాయకత్వం ఒక కొత్త న్యాయకత్వం రావడం రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఈ హుజూరాబాద్ ఎన్నికల్లో త్రిముఖ పోటీలో తాము కూడా ఉన్నట్టుగా నిలిచింది. రేవంత్ రెడ్డి పీసీసీ అయిన తర్వాత ఈ ఎన్నికలను ఆయన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని విజయం సాధించేలా అంటే ఆల్మోస్ట్ 1983 తర్వాత హుజూరాబాద్లో ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచినటువంటి దాఖలాలు లేవు. తొలిసారి హుజూరాబాద్లో ఎలాగైనా పార్టీని నిలబెట్టాలని తన పీసీసీ బాధ్యతలు ఇచ్చిన తర్వాత ఒక ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలను అయితే కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి తీసుకున్నట్టుగా సమాచారం. ఇప్పటికిప్పుడు అయితే అభ్యర్థి ఎవరు అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో నిలిచేది ఎవరు అనేది కాస్త సస్పెన్స్ కొనసాగుతోంది. ఈ మధ్య జరిగినటువంటి పరిణామాలను ఒకసారి చూస్తే కనుక దామోదర్ రాజనరసింహారావు కమిటీ దామోదర్ రాజనరసింహ కమిటీ ఏఐసీసీకి కొన్ని పేర్లు పంపించిన తర్వాత స్థానికుల దగ్గర నుంచి హుజూరాబాద్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అక్కడ స్థానికంగా ఉన్న లీడర్లకు మాత్రమే అక్కడి నుంచి పోటీ చేసే అవకాశం కనిపించాలి, నాన్ లోకల్గా ఇవ్వద్దంటూ కొంత పొలిటికల్ స్టీరింగ్ కమిటీలో చాలా అభిప్రాయాలు కూడా వ్యక్తమయ్యాయి. హుజూరాబాద్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ క్యాడర్ నుంచి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తమైంది. ఆ తర్వాత బట్టి విక్రమార్క ఆ కమిటీని అదనంగా యాడ్ చేస్తూ మళ్ళీ అక్కడి నుంచి కొంత రెజ్యూమ్స్ అన్ని కూడా తీసుకున్నారు. దాదాపు కరీంనగర్ డీసీసీ ఆధ్వర్యంలో జరిగినటువంటి అభ్యర్థి వేటలో సుమారు 19 మంది హుజూరాబాద్ నుంచి పోటీ చేసేందుకు ఆశావాహులుగా ఉన్నట్టు అంటే ఆ రెజ్యూమ్స్ అంతా కూడా పంపించారు. ఆ 19 మంది పరిశీలించిన అనంతరం ఒక నలుగురిని ఎంపిక చేసింది ప్రస్తుత కమిటీ. దామోదర్ రాజనసింహ కానీ అదేవిధంగా మల్లు బట్టి విక్రమార్క సంబంధించినటువంటి కమిటీ నలుగురి పేరుని ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ నలుగురితో కూడినటువంటి లిస్ట్ని తాజాగా అధిష్టానానికి పంపారు. ఇవాళ సాయంత్రం వరకు లేదా రేపు ఉదయం లోపు అధిష్టానం నుంచి పోటీ చేసేటువంటి అభ్యర్థి యొక్క వివరాలన్నీ కూడా రాబోతున్నాయి. మనకంత సమాచారం మొత్తం 19 మందిలో నలుగురిలో ఎక్కువగా స్థానికంగా ఉన్నటువంటి అభ్యర్థి పత్తి కృష్ణారెడ్డికి పేరైతే ప్రముఖంగా వినిపిస్తోంది. కాస్త నియోజకవర్గంలో అంగబలం కానీ ధనబలం కానీ ఇటువంటి అన్నీ కూడా చూస్తారు. ఈ అంశాన్ని బేరీజ్ వేసుకుంటే పత్తి కృష్ణారెడ్డి కాస్త ఈ ఎన్నికలను అటు గెల్లు శ్రీనివాస యాదవ్ కానీ టీఆర్ఎస్ పార్టీ నుంచి అదేవిధంగా బీజేపీ నుంచి ఈటెల రాజేందర్ మాజీ మంత్రి కాస్త పోటీ ఇవ్వగలను అన్నటువంటి ఒక ధీమా అయితే కాంగ్రెస్ పార్టీ వ్యక్తం చేస్తున్నట్టుగా సమాచారం. పత్తి కృష్ణారెడ్డితో పాటు మరొక ముగ్గురు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ పంపించినటువంటి అధిష్టానానికి పంపించినటువంటి ఈ నాలుగు పేర్ల లిస్టులో తాజాగా పంపించినటువంటి లిస్టులో కొండా సురేఖ పేరు మాత్రం లేనట్టు ఖచ్చితంగా కనిపిస్తోంది. కొండా సురేఖ అక్కడి నుంచి పోటీలో ఉండదనేది ఒక ఈ అంశం అనేది రోల్డ్ అవుట్ అనేది ప్రస్తుతం పీసీసీ వర్గాలు చెప్తున్నాయి. అయితే మరొక వైపు అంటే కొండా సురేఖ ఈ పేరు ఎందుకు పరిశీలనలోకి వచ్చిందంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో పద్మశాలికి సంబంధించినటువంటి ఓట్ బ్యాంక్తో పాటు మున్నూరు కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా అధికంగానే ఉంది. పరకాల నియోజకవర్గం గతంలో కొండా సురేఖ ప్రాతినిధ్యం వహించిన పరకాల నియోజకవర్గానికి ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతం హన్మకొండ పార్లమెంట్ స్థానం ఉన్నటువంటి సమయంలో కూడా కాస్త కొండా సురేఖకు హుజూరాబాద్లో ఉన్నటువంటి కొన్ని మండలాల్లో గ్రిప్పు ఉంది అనేది ఒకటి. అది అందుకే కొండా సురేఖను కనుక బరిలోకి దింపితే ఉన్న ఈటెల రాజేందర్ కానీ గెల్లు శ్రీనివాస్ కానీ ఒక ప్రధానమైనటువంటి పార్టీల నేతలకు తగ్గ ఫర్ కాంపిటీషన్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇస్తుందనేది అంచనా వేశారు. కానీ స్థానికంగా నాన్ లోకల్కి ఇవ్వద్దన్నటువంటి ఒక డిమాండ్ వ్యక్తమవడంతో ఖచ్చితంగా హుజూరాబాద్ నుంచి కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే అభ్యర్థి లోకల్ స్థానికంగా ఉన్న వ్యక్తికే ఈ స్థానం ఇవ్వబోతున్నారు. అది కొంత పత్తి కృష్ణారెడ్డి లాంటి వ్యక్తితో పాటు మరొక మూడు పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఈ నలుగురిలో ఒకరినైతే ఖరారు చేసినటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం గాంధీ భవన్లో కూడా ఈ అంశంపై దామోదర్ రాజనసింహ అదేవిధంగా కొంత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమావేశం కూడా జరుగుతోంది. అధిష్టానం నుంచి అనుమతి రాగానే వెంటనే ఆ పేరును కూడా ప్రకటించేటువంటి ఏర్పాట్లను కూడా గాంధీ భవన్ వర్గాలు చేస్తున్నట్టుగా మనకు సమాచారం. ఔటర్ స్టూడియో రైట్ కేస్ థ్యాంక్ యూ.
ఇది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి ప్రకటన పైన కూడా ఈరోజు సాయంత్రం లేదా రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అంశంపై డిబేట్ చేద్దాం. డిబేట్లో మంత్రి పరిచయం అవుతున్నారు భారతీయ జనతా పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు, అలాగే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా రఘునందన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. రఘునందన్ గారు, రఘునందన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్, బాగున్నారా? సార్ బాగున్నాను, థ్యాంక్ యూ. రఘునందన్ గారు, అవినీతి కేసులు, దళితుల భూములు ఆక్రమించాడు అనేది ప్రధానంగా మీ పార్టీకి సంబంధించిన అభ్యర్థిగా ఉన్న ఈటెల రాజేందర్ గారి పైన టీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అలిగేషన్ ఆ ఎన్నికల సందర్భంగా. సేమ్ టైం అక్కడ దళితులకు సంబంధించి దళిత బంధు 2,000 కోట్ల రూపాయలు ఆ నియోజకవర్గంలో ఖర్చు పెట్టబోతున్నామంటూ చేస్తున్న ప్రచారం. ఒక బీసీ అభ్యర్థిని పెట్టారు, దళితులకు అన్యాయం చేసిన వ్యక్తి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని చెప్తున్నారు, దళితుల కోసం 2,000 కోట్ల రూపాయలు ఆ కాన్స్టిట్యూన్సీలో ఖర్చు పెట్టబోతున్నాం అని చెప్తున్నారు. ఏ రకంగా ఎదుర్కోబోతుంది భారతీయ జనతా పార్టీ? ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈటెల రాజేందర్ని? దళితుల భూమి ఆక్యుపై చేసిండు కదా, గవర్నమెంట్ మీదే కదా, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎవరు వద్దన్నారు? నిన్నేమైనా అమిత్ షా గారు వద్దని చెప్పారా? ఎందుకు అరెస్ట్ చేస్తలేవు? ఆధారాలు ఉన్న తర్వాత ఉత్తా బట్ట కలిసి మీద వారేసి నాటకాలు ఆడే కంపెనీ తప్పితే నేను తప్పు చేసిన అరెస్ట్ చేయడంలో నీకు ఇబ్బంది ఏంది? దళితుల భూమిని గుంజుకున్నాడు, ఇంతకాలం ఎందుకు ఆపినావు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి రిమాండ్ చేయాలి కదా ఈటెల రాజేందర్ గారిని, ఎందుకు చేస్తలేవు? ఏది నీ ఐఏఎస్ ఆఫీసర్ల నివేదిక ఏది? హైకోర్టు ఏం చెప్పింది? ఎందుకు ఇంతకాలం ఎందుకు అవుతుంది టీఆర్ఎస్ పార్టీ? ఎవరి మీద పడితే వాళ్ళ మీద ఏది పడితే అది ఆరోపణలు చేసి ఎలక్షన్ రాగానే ఇంకోటి చేస్తామంటే కుదరదు అనేది ప్రజలు గమనంలోకి తీసుకుంటారు. దళిత బంధు ఎందుకు వచ్చింది హుజూరాబాద్ నియోజకవర్గంలో? ఈటెల రాజేందర్ గారు రిజైన్ చేస్తే దళిత బంధు అదికి వచ్చింది ముఖ్యమంత్రి గారికి. వేరే నియోజకవర్గాలలో ఎందుకో ఇస్తలేరు, దుబ్బాకులు ఎందుకు వేయలేదు, నాగార్జున సాగర్లు ఎందుకు వేయలేదు హుజూరాబాదు? ఎందుకు దళిత బంధు ఇప్పుడే గుర్తుకొచ్చింది? మిగతా కులాలను ఏం అన్యాయం చేసుకున్నా మిగతా కులాలకు ఎందుకు ఇయ్యరు? చింతపడకలు అన్ని ఇళ్ళకి ఇచ్చారు కదా, కులాలని పక్కన పెట్టి ఇంటికి 10 లక్షలు ఇచ్చారు కదా, మొత్తం రాష్ట్రం అంతా ఇచ్చేయారు మనిషికి 10 లక్షలు, ఇంటికి 10 లక్షలు ఇచ్చేయండి, సంతోషపడతారు ప్రజలు, స్వాగతిస్తారు. సో అవి కేవలం ఫాల్స్ అలిగేషన్స్ కన్నా చూస్తారా, దళిత బంధు ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుంది అనుకుంటున్నారు? ఏ రకంగా దళిత బంధు ఇంపాక్ట్ని దాని నుంచి ఎదుర్కొనే ప్రయత్నం, దాన్ని కౌంటర్ చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది? మేము ఎందుకు ఎదుర్కొంటాం సార్? ప్రజలకు మేలు జరిగితే మేము ఎందుకు ఎదుర్కొంటాం? ఒక దళిత కుటుంబానికి 10 లక్షలు ఇస్తే వద్దని మేము ఎందుకు చెప్తాం? మేలు జరిగిన కుటుంబాలు టీఆర్ఎస్ పార్టీ కోటేస్తాయి కదా, రాజకీయంగా మీరు ఏ రకంగా దాన్ని కౌంటర్ చేయగలుగుతారు? ఏ రకంగా ఆ దళిత తీసుకోగలుగుతారు? ఎవరు చెప్పారు పైసలు తీసుకుంటే ఓట్లు వేయాలని? ఎవరు చెప్పారు? చంద్రశేఖరరావు గారు ఈ రాష్ట్రంలో 2001 నుంచి ఒకటే ముచ్చట చెప్తున్నారు సిద్దిపేట ఎలక్షన్లు అప్పటి నుంచి. ఏమని? ప్రభుత్వం పైసలు ఇస్తుంది, ప్రభుత్వం ఇచ్చే పైసలు మనయి, ఓట్లు మాత్రం ఎవడైతే ప్రతిపక్షం ఉంటాడో వానికి వేయమని చెప్పారు కదా. 2001లో సిద్దిపేటలో మొదలుపెట్టినాము, 2006లో కరీంనగర్లో చెప్పలే, రాజశేఖర రెడ్డి 200 కోట్లు ఇచ్చి ప్రతి మండల ప్రెసిడెంట్ని కొనుక్కున్నాడు. టీఆర్ఎస్ వాళ్ళు ఒక్కరు మిగలలేదు మాకు 2006 ఎలక్షన్స్లో. సైన్యం లేని సేనాని కేసీఆర్ అని చెప్పిండు, మరి సైన్యం లేని సేనానే గెలిచిండు కదా ఆ రోజు కరీంనగర్ ఉప ఎన్నికల్లో. కరీంనగర్ పార్లమెంట్కి 2 లక్షల మెజారిటీ వచ్చింది కదా. ఈ రోజు కూడా అదే జరుగుతుంది, హుజూరాబాద్లో కూడా అదే ఎన్నికల ఫలితం వస్తుంది. దళితులకి దళిత బంధు ఇవ్వద్దని మేము వద్దంటలేము. ఎందుకు ఇస్తున్నారు, ఇప్పుడే ఎందుకు వస్తున్నాయనే చెప్పమని అడుగుతా ఉన్నాం. నిజంగా వాళ్ళ అకౌంట్లో పడ్డ డబ్బుల్ని యూటిలైజ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉందా? ఎలక్షన్లు అయిపోయేదాకా హోల్డ్ చేసి ఎలక్షన్లు అయిపోయినాక వెనుకకు తీసుకుంటారా? ప్రజల్ని ఆలోచించమని చెప్తున్నాం, ప్రజల్ని చైతన్యవంతంగా. అటువంటి పాసిబిలిటీ కూడా ఉందా, ఎలక్షన్ అయిపోయిన తర్వాత అకౌంట్లో పడ్డ డబ్బులు వెనక్కి తీసుకోవడం లాంటివి కూడా ఉంటాయా? ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి పైసలు మీకు ఇవ్వలేము అని చెప్తారు. ఎలక్షన్స్ అయిపోయినాక మా అభ్యర్థి గెలవలేదు కాబట్టి మా పైసలు మేము వాపస్ తీసుకుంటాం. ఆన్గోయింగ్ ప్రాజెక్ట్ గా ఉంటుందేమో కదా, ప్రాజెక్ట్ ఆపడానికి దానికి సంబంధించి పాసిబిలిటీ ఉండదేమో కదా, అందుకే ముందు స్టార్ట్ చేశారని చెప్తున్నారుగా. ఇప్పుడు కొత్తగా డబ్బులు వేయడానికి ఏం లేదు, ఆల్రెడీ అందరికి వేసినామని చెప్తారు కదా. ఇప్పుడు అందరికి వేసేసినామని చెప్తారు కదా సార్, 2,000 కోట్లు ఆల్రెడీ కరీంనగర్ కలెక్టర్ గారికి ఇచ్చేసారు కదా. ట్రెజరీకి వెళ్ళిపోయాయి, అక్కడ నుంచి వెళ్ళిపోయాయి, కలెక్టర్ గారి దగ్గర నుంచి వాళ్ళ అకౌంట్లలోకి వచ్చేసినాయి కదా. మరి రేపు వాళ్ళు ఇష్టమైన ప్రాజెక్ట్ చేసుకోవచ్చు కదా, చేసుకొని ఇస్తారా చేసుకొని ఇయ్యారా రేపు అడుగుతాం కదా. ప్రతి దళిత ఇంటికి పోతాం కదా మేము, 10 లక్షలు వచ్చినాయి కదా, 7 ఉన్నాయి 10 లక్షలు అని అడుగుతాం కదా. ఎందుకు గుడిసె మారలేదు అడుగుతాం కదా, ఎందుకు వాళ్ళు తినే భూమ మారలేదు అడుగుతాం కదా, ఇంటి ముందు వాకిలు గట్లే ఎందుకుందో అడుగుతాం కదా, తప్పకుండా అడుగుతాం కదా, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తాం. రైట్ సార్, ఒక నిమిషం, గణేష్ గారు కూడా జాయిన్ అయ్యారు మనతో పాటు. గణేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గణేష్ గారు. ఏంటి టీఆర్ఎస్ పార్టీ కేవలం హుజూరాబాద్ ఎన్నికల కోసమే దళిత బంధు తీసుకొచ్చింది అనేది ఒక ఆరోపణ మీ పైన నేరుగా. ఈటెల రాజేందర్ గారి పైన మీరు చేస్తున్న ఆరోపణలు, ఆయన రిజైన్ చేశాడు కాబట్టి దళితుల భూములు ఆక్రమించుకున్నారంటూ ఆయన పైన అలిగేషన్ చేస్తున్నారు, ఆ ప్రచారం అక్కడ టీఆర్ఎస్ పార్టీ చేస్తోంది. నిజంగానే దళితుల భూములు ఆక్రమించుకుంటే ఆయన పైన ఎందుకు కేసులు అయితే పెట్టారు? ఎందుకు ఆయన జైలుకు పంపించలేకపోతున్నారు? ఎందుకు ఆయన పైన దళితుల భూములు ఆక్రమించారు కాబట్టి అట్రాసిటీ కేసులు పెట్టలేకపోతున్నారు? ఎందుకు ప్రూవ్ చేయలేకపోతున్నారు అలిగేషన్స్ అనేది భారతీయ జనతా పార్టీ పాయింట్.
నరసింహరావు గారు దళిత బంధు కేవలం హుజూరాబాద్ ఎలక్షన్ కోసమే తీసుకొచ్చారని చెప్పేశారు అభినందన్ గారు. నేనేం చెప్తున్నానంటే ఇంతకు ముందు రైతు బంధు స్కీమ్ వచ్చింది, అప్పుడు ఎలక్షన్ వచ్చిందండి, మరి కళ్యాణ్ లక్ష్మణ్ ఏ ప్రతి ఎలక్షన్ ఒక స్కీమ్ తేరండి. స్కీమ్ వచ్చింది కాబట్టి ఆ ప్రక్రియలో ఎలక్షన్ ఉంది కాబట్టి అక్కడ లాంచ్ చేస్తున్నాం. కేసీఆర్ గారి దీని మీద క్లియర్ గా చెప్పాను, టిఆర్ఎస్ పార్టీ ఫక్త్ రాజకీయ పార్టీ, మేము ఖచ్చితంగా హుజూరాబాద్ లో లాంచ్ చేస్తామని చెప్పి దాని తర్వాత నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఈ క్రమంలో ఎలక్షన్ ఉంది కాబట్టి దాని అడ్వాంటేజ్ తీసుకోవడం కోసం మేము హుజూరాబాద్ లో చేస్తామని చెప్పి చెప్పాను. ఇప్పుడు ఏదైతే రఘునందనరావు గారు అన్నారో, మేము కూడా గిరిజనుల దగ్గర హరిజనుల దగ్గరకు పోతాము, దళితుల దగ్గరకు పోతాము, మీ వాక్యం మారిందా, మీ ఇల్లు మారిందా, మీ కుర్చీలు మారినాయా, మీ జీవితం మారిందా అని చెప్పేసి అంటారు. ఓవర్ నైట్ ఎక్కడ మారాయండి, 2,000 కోట్ల రూపాయలు కలెక్టర్ కి ఇచ్చింది మీకు తెలుసు మాకు తెలుసు. ఆ 2,000 కోట్లు ఇచ్చిన తర్వాత వ్యాపారం చేసుకోవడం కోసం ప్రతి కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇస్తారు. ఆ 10 లక్షల రూపాయలు ఇచ్చిన తర్వాత వ్యాపారం చేసిన తర్వాత వాళ్ళ జీవితాలు బాగుపడ్డ తర్వాత ఇండ్లు మారుతాయి, వాక్యలు మారుతాయి, కుర్చీలు మారుతాయి, అవన్నీ మారుతాయి. అదే విధంగా దళితుల మీద భూములు ఆక్రమణ చేసుకున్నారు, మీ ఆఫీసర్లు ఏం చేస్తున్నారు అన్నారు. అంటే అది కూడా చట్టంలో ఉన్నాయి, దాన్ని కోర్టులకు పోతాయి, కేసులు అవుతాయి, ఎఫ్ఐఆర్లు అవుతాయి, ఓవర్ నైట్ గా ఎవరినో అరెస్ట్ తీసుకుపోయి జైలు పడేయాలి. అవి ప్రూవ్ కావాలి, ప్రూవ్ కావడానికి కొంత సమయం కావాలి. ఆ ప్రూవ్ అయిన రోజు ఖచ్చితంగా శిక్ష జరుగుతుంది. అంటే మీరు ఈరోజు అరెస్ట్ చేసేసి రేపు ఇవ్వడానికి మనం ఎవరో ప్రభుత్వం ఇస్తుందా అండి? ప్రభుత్వం ఇవ్వదు కదా, కోర్టులో పోవాలి, జడ్జిమెంట్ జరగాలి, ఆర్గ్యుమెంట్ జరగాలి. ప్రభుత్వం చెప్పేది ప్రభుత్వం చెప్తుంది, మరి వాళ్ళ అడ్వకేట్ చెప్పేది వారు చెప్తారు. ఎప్పుడైతే దాన్ని నిర్ణయింపబడుతుందో ఆ రోజు శిక్ష ఖచ్చితంగా అమలవుతుంది. కానీ నేరుగా ఆరోపణలు ఉన్నాయి, ఆధారాలు ఉన్నాయి అంటూ కేసులు పెట్టేశారు. 4 నెలలు అయిపోతున్నట్టుంది, ఇప్పుడు ఆల్రెడీ 3.5 నెలలు దాటిపోయింది. ఇంతవరకు ఆ కేసు ఎక్కడికి పోయిందని కేవలం భారతీయ జనతా పార్టీ క్వశ్చన్ కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా, కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్యానెల్ లో జాయిన్ అవ్వలేదు, ఈవెన్ కాంగ్రెస్ పార్టీ కూడా అడుగుతోంది ఎందుకు భారతీయ జనతా పార్టీ మద్దతు వల్ల భారతీయ జనతా పార్టీ చెప్తుంది కాబట్టి కేసు ముందుకెళ్ళట్లేదు అనే ఆరోపణ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ చేస్తుంది. ఒక్క విషయం నరసింహరావు గారు, శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి కొన్ని గంటల ముందే అరెస్ట్ ఎందుకు చేసినారు? ఆ రోజు రాత్రి ఏమైనా మర్డర్ చేసింది ఆమె కాదు కదా, ఎన్నో సంవత్సరాల క్రితం చేసినటువంటి శిక్షకు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే ముందు ఎందుకు అరెస్ట్ చేసినారు? కేంద్రం నుంచి వచ్చినలే కదా, ఇప్పుడు ఇది కూడా అట్లనే ఉంటుంది నరసింహరావు గారు. ఓవర్ నైట్ లో ప్రభుత్వాలు తీసుకున్నాయి, ప్రభుత్వాలు గుర్తించినాయి దళితుల యొక్క భూమిని కబ్జా చేసిరని చెప్పేసి, దానికి సంబంధించినటువంటి కేసులు పెట్టిండ్రు. ఆ కేసులు ప్రూవ్ చేయాలి, ప్రభుత్వం కొట్లాడుతుంది, మేము చేయలేదని చెప్పేసి ఈటల రాజేందర్ గారు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారు, చేసిందని చెప్పేసి ప్రభుత్వం తరఫున అడ్వకేట్ కొట్లాడతారు. అది ఎప్పుడైతే నిర్ణయిస్తారో ఖచ్చితంగా శిక్ష జరుగుతుంది. అది ప్రూవ్ కాకముందే దళితుల భూములు ఆక్రమించేసుకున్నాడు, గుంజేసుకున్నాడు అని ఎలక్షన్ క్యాంపెయిన్ చేస్తున్నారు కదా మీరు, దాని కోసం అది అభియోగం ఉంది. అభియోగం వేరు, నిర్ణయం వేరు. ఇప్పుడు అభియోగం వేరండి, మీకు ప్రభుత్వం అభియోగం పెట్టింది అక్కడ ఆరోపణలోనే చెప్పడం వేరు, గుంజేసుకున్నాడు, భూములు లాగేసుకున్నాడు అని కదా మీరు చేస్తున్న క్యాంపెయిన్, అక్కడ టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న క్యాంపెయిన్ ఇది. అవునండి, భూములు లాక్కున్నారని చెప్పేసి దళితులు డైరెక్ట్ గా వచ్చేసి మీ ఏబిఎంతో సహా చాలా శాలలలో మాట్లాడింది, మా భూములు లాక్కున్నాయి, ఇంతవరకు ఆయన పెద్ద మనిషి అని చెప్పేసి మేము ఎక్కడ మేము మాట్లాడేటటువంటి ధైర్యం మేము సాహసం మేము చేయలేదు. ఈ రోజు ప్రభుత్వం చట్టం ముందు మాకు ఎవరు చట్టం ఎవరైనా కూడా మాకు చుట్టాలు కాదు, ఎవరైనా మేము సమానంగా చూస్తామని చెప్పేసి ముందుకు వచ్చినప్పుడు ఈ రోజు మేము ధైర్యంతో మేము చెప్తా ఉన్నాం అన్నారు. ఖచ్చితంగా ఒక నిర్ణయం జరిగిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత శిక్ష చెప్పదు, ఖచ్చితంగా శిక్ష జరుగుతుంది. ఇప్పుడు 2,000 కోట్లు ఇచ్చేసి మేము ఓన్లీ హుజూరాబాద్ ఎన్నికలు కాగానే స్కీమ్ మర్చిపోతాం అనుకుంటారా? నరసింహరావు గారు ఒక్కడు గుర్తుపెట్టుకుని ఏ స్కీమ్ కూడా టిఆర్ఎస్ పార్టీ మర్చిపోలేదు, టిఆర్ఎస్ ప్రభుత్వం మర్చిపోలేదు. అది కళ్యాణ్ లక్ష్మి కావచ్చు, షాదీ ముబారక్ కావచ్చు, దళిత బంధు కావచ్చు, రైతు బంధు కావచ్చు, ఏ బంధు అయినా కావచ్చు. అంటే మీరు మర్చిపోలేదు అని చెప్తున్న లిస్ట్ ఒకటి ఉంది, మర్చిపోయారు అని చెప్పే లిస్ట్ కూడా ఇంకోటి ఉంది. ఒక నిమిషం, 2018లో ముఖ్యమంత్రి గారు ప్రకటించారు, 2014లో 2,000 చేస్తా అని చెప్పి పెన్షన్ 2,000 చేసిండ్రు, 1,000 రూపాయలు. 2018లో 1,000 నుంచి 2,000 చేస్తాన్నారు. ఆ రోజు ఇట్లానే అన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దుమ్మెత్తి పోస్తున్నాయి, 2,000 ఎప్పుడు చేయాలి ఇవన్నీ ఉంటే మాటలు అని చెప్పేసి. మరి 2,000 చేసి కదండి, 2,000 ప్రతి ఒక్కరికి వస్తున్నాయి కదండి. మరి కళ్యాణ లక్ష్మి 50,000 నుంచి 75,000. నరసింహరావు గారు, ఏం నిరూపించబడ్డదని మల్లన్న అరెస్ట్ చేసిర్రు, ఏం నిరూపించబడ్డదని జర్నలిస్ట్ రఘును అరెస్ట్ చేసిర్రు, ఏం నిరూపించబడతాయి సార్? నిరూపించాలంటే ముందు అరెస్ట్ చేయాలి, తర్వాత ఛార్జ్ షీట్ వేయాలి, తర్వాత ట్రయల్ నడవాలి, తర్వాత ఆర్గ్యుమెంట్ నడవాలి.
మరి ఆ కేసులలో ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం నిరూపణ అయింది? జడ్జి తీసుకొచ్చి వాళ్ళని జైలుకి పంపించమని చెప్పిండా? మీకు నచ్చితోటి నచ్చకపోతే కలెక్టర్లు నివేదిక ఇచ్చారు కదా, రాజేందర్ భూములు కబ్జా చేసిండు, ఎందుకు అరెస్ట్ చేస్తలేరు? ఎందుకు అన్ని కేసులలో ఇన్వెస్టిగేషన్ అట్లా 24 గంటలలో పూర్తి అవుతలేదు? మిగతా ఎమ్మెల్యేల మీద ఎంపీల మీద వచ్చినటువంటి ఆరోపణలలో 24 గంటలలో ఐఏఎస్ అధికారుల కమిటీలు ఎందుకు నివేదికలు ఇస్తలేవు? అంటే మనకు నచ్చితే ఒకటి, మనకు నచ్చకపోతే ఇంకోటి అన్న. ఇది ఈ డిస్క్రిమినేషనే, ఈ డిస్క్రిమినేషనే సరైంది కాదు. పనుల బండి కాడ పనులు కొంటుంటే ఒక జర్నలిస్ట్ని ఎత్తుకపోయినప్పుడు ఏ జడ్జి చెప్పిండన్న? ఏం ఆధారాలు ఉన్నాయన్న? ఏం ఛార్జ్షీట్ ఉంది మీ దగ్గర? ఇంట్లోకి వెళ్ళి మీకు నచ్చని మాటలు మాట్లాడుతున్నాను, మీకు నచ్చని విమర్శలు చేస్తున్నాను ఓ జర్నలిస్ట్ని తీసుకుపోయారు కదా ఛానల్కి వెళ్ళి, అప్పుడు ఏం ఆధారాలు ఉన్నాయన్న? ఏ కోర్టు చెప్పిందన్న? ఏ జడ్జీలు చెప్పారు? గణేష్ గారు, మీ పార్టీకి సంబంధించిన చాలా మంది మంత్రులపైన ఎమ్మెల్యేలపైన కూడా అలిగేషన్స్ వచ్చిన సందర్భంలో అక్కడ ఎందుకు ఐఏఎస్ కమిటీ లేదు, అక్కడ ఎందుకు రిపోర్ట్ రాలేదు, అక్కడ ఎందుకు అరెస్ట్ చేయలేదు? సేమ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా ఇప్పుడు రఘునందన గారికి, సేమ్ క్వశ్చన్ అడుగుతా ఉన్నా. జీవీకే వాళ్ళు కష్టపడి ల్యాండ్ అక్విజిషన్ నుంచి మొదలు పెట్టి అహోరాత్రులు కష్టపడి వాళ్ళ ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యి బాంబేలో ఉండి ఒక బ్యూటిఫుల్, వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటిఫుల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద వరల్డ్ కట్టించింది, మరి సడన్ గా ఆదాని గారికి కోరిక పుట్టంగానే ఎందుకు పాత కేసులు గుర్తొచ్చినాయండి? ఎందుకు ఈడీలు వచ్చినాయండి? సేమ్ అదే, అది కూడా ఇప్పుడు బెదిరింపులు కాదా, బెదిరింపులు కాదా? మీరు ఎవరైతే ఆదాని గారి ఏ ఎయిర్పోర్ట్ మీద కన్నుబడ్డా, ఏ పోర్టు మీద కన్నుబడ్డా, సిబిఐ దిగుతుంది, ఈడీ దిగుతుంది, వాళ్ళ మీద కేసులు పెడతారు, భయభ్రాంతులని చేస్తారు, కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతారు, ఆన్సర్ చేస్తా. జీవీకే గారు బ్యాంకుల్ని మోసం చేశారని బ్యాంకులు కంప్లైంట్ ఇచ్చినాయి, ఆదాని కంప్లైంట్ ఇవ్వలే. ఆదాని గారు వచ్చి చంద్రశేఖరరావు గారితో లంచ్ చేసిర్రు, చంద్రశేఖరరావు గారిని బెదిరించేందుకు వచ్చిరా? ఆదాని గారు చంద్రశేఖరరావు గారితో వ్యాపారం చేసేందుకు వచ్చిరా? కేటీఆర్ గారితో కలిసి ఆదాని ఏమైనా దుబాయ్లో ఎయిర్పోర్ట్లు కొనుక్కున్నాడా? గణేష్ బిగాల గారు చెప్పాలి మరి, ఆదాని కన్నుపడితే మరి చంద్రశేఖరరావు గారు కూర్చెందుకున్నదాడా? ఎట్లా మాట్లాడతారంటే నోటికి ఏది వస్తే అది మాట్లాడుతూ ఉంటారు. జీవీకే 1000 కోట్ల కుంభకోణం చేసిందని బ్యాంకు కంప్లైంట్ ఇచ్చింది. ఏం తెలుసు అన్న? ప్రపంచం అంతా ఏం తెలుసు? ఏం తెలుసు? ఏం తెలుసు? ఏం తెలుసు? ఉంటున్నా ఏం తెలుసు? ఉంటున్నా మీరు ఉల్లు కోసం లల్లు కోసం సెక్రటరీ ఇటుకులు కొట్టిరని తెలుసు? ఏం తెలుసు? పెట్టు కేసు. మరి ముఖ్యమంత్రి ఎందుకు ఇచ్చిండు అపాయింట్మెంట్? ముఖ్యమంత్రి ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చిండు? కలిసి భోజనం ఎందుకు చేసిండు? మరి ముఖ్యమంత్రి కూర్చో అడిగిండు కదా, ఆయన ఇచ్చేయాలి కదా, మరి ఇచ్చాయి. మరి ముఖ్యమంత్రి కూర్చి ఆదాని వచ్చిండు కదా, లేచి నిల్చొని ఆదానికి ఇచ్చాయి కూర్చి. ఏమి ఇచ్చారు ఆదానికి? ఏమి ఇచ్చారు ఆదానికి? చంద్రశేఖరరావు గారితో లంచి చేస్తే ఆదానికి ఏమి ఇచ్చిర్రు? కేటీఆర్ ఆదానితో కలిసి ఏడ వ్యాపారం చేస్తుండు, అన్ని ఇవన్నీ ఎందుకన్నా? అట్లాంటి ఆర్థిక నేరస్తులతో ఎందుకు మీరు కలిసి భోజనాలు చేసిర్రు? ఓ ముఖ్యమంత్రి ఎందుకు కలిసిండు ఆదాని తోటి? రఘునందన్ గారు చేస్తున్న ఆరోపణ మిగతా వాళ్ళ అరెస్టుల విషయంలో పాటించినట్లు, మిగతా వాళ్ళని అరెస్టులు చేసినట్టు ఇక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు? మిగతా మంత్రులపైన, మిగతా టీఆర్ఎస్ పార్టీ నాయకులపైన కూడా ఇదే భూ కబ్జా ఆరోపణలు, ఇటువంటి ఆరోపణలు చాలా మంది బయటకు వచ్చి మీడియా ముందు మాట్లాడారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ కూడా ఇచ్చారు. అక్కడ ఎందుకు మీరు కమిటీ లేదు? అక్కడ ఎందుకు విచారణ చేయలేదు? వాళ్ళపైన ఎందుకు కేసు పెట్టలేదు? వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయలేదు పార్టీ నుంచి? చూడండి, తీన్మారం మల్లన్న గురించి మాట్లాడే రఘునందనరావు గారు, అది ఒకరోజు జరిగినటువంటి కేసు. సంవత్సరాలుగా చాలా పర్సనల్ గా పోతా ఉన్నారు దాని విషయంలో. ఒక ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత ఆయన నిర్ణయం తీసుకుని, ఓవర్ నైట్ తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. ఒక కేసుతో ఒక కేసుకు మనం పోలిక చేయలేము. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారి విషయంలో కూడా ఒక పార్టీలో ఉన్నటువంటి బాధ్యత గల వ్యక్తిగా ఉన్నా కూడా మరి ఈ గవర్నమెంట్ వెనకాడు వేలే. మరి ఎవరైతే అలిగేషన్ వచ్చిందో, ఎవరైతే ఎవరైతే వచ్చి బాధితులు వచ్చేసి కంప్లైంట్ చేసిరో, దాని మీద ప్రభుత్వం స్పందించింది. లేదు, అక్కడే పాయింట్ ఏంటంటే అలా బాధితులు వచ్చి చాలా మంది పైన కంప్లైంట్ చేశారు, మిగతా చోట్ల యాక్షన్ ఎందుకు లేదు? ఇక్కడ మాత్రమే ఎందుకు డిసైడ్ చేస్తుందండి? కోర్టు డిసైడ్ చేస్తుంది కదా, కోర్టు డిసైడ్ చేస్తుంది సార్. ఇనీషియల్ గా యాక్షన్ ప్రభుత్వానికి సంబంధించి మిగతా మంత్రులపైన, మిగతా ఎమ్మెల్యేలపైన నేరుగా బాధితులు వచ్చి ఆరోపణలు చేస్తుంటే, ఆత్మహత్యాత్నాలు చేశారు కొంతమంది, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు, మంత్రులు కబ్జాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ బయటకు చూపిస్తున్నారు, మిగతా వాళ్ళపైన ఎందుకు చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ముందుకు రావట్లేదు? మేము అనుకున్న వాళ్ళపైనే, వాళ్ళు ఎవరిపైన అయితే చేయాలనుకుంటున్నారో వాళ్ళపైన మాత్రమే చేస్తుంది రఘునందన్ గారు చేస్తున్న ఆరోపణ. అది నేనేమంటాను నరసింహరావు గారు అంటే, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడి మీదనో లేకపోతే ఒక సంఘంలో ఒక పెద్ద మనిషి మీదనో రకరకాలైనటువంటి అభియోగాలు వస్తాయి. వచ్చినప్పుడు వెంటనే అరెస్ట్ చేయాలనేటటువంటి పరిస్థితి అక్కడ ఉండదు.
వచ్చిన తర్వాత ఇది నిజమా కాదా ఇది వాస్తవమా కాదా దాని మీద కొంత స్టడీ చేస్తది ప్రభుత్వం స్టడీ చేసిన తర్వాత అది నిజమని తేల్తేనే అప్పుడు దాని మీద యాక్షన్ తీసుకుంటారు తప్ప ఎవరి మీద పడితే వాళ్ళ మీద కంప్లైంట్ ఇస్తే ఉన్న ప్రతి ఒక్క మినిస్టర్ మీద ఇవ్వచ్చండి పడరాని వాళ్ళు చాలా ఇస్తారు కానీ అందరు మన మినిస్టర్లను సస్పెండ్ చేయడం అరెస్ట్ చేయడం ఉంటుందా అది ఏ ప్రభుత్వంలో కానీ ఏ పార్టీలో కానీ సాధ్యం కాదు అది ఈ రోజు టీఆర్ఎస్ అధికారంలో ఉందని కాదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని కాదు రేపు ఎవరన్నా ఉండడు కాక ఇంతకుముందు చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళ మీద అభియోగం వచ్చినంత మాత్రం వెంటనే తీసుకుపోయి జైలు అరెస్ట్ చేయడం అట్లా ఉండదు కదా స్టడీ చేస్తుంది ముఖ్యమంత్రి గారు చూస్తారు నిజంగా ఇవి వాస్తవమేనా మరి ఎందుకు రిపీటెడ్ గా కంప్లైంట్స్ వస్తా ఉన్నాయి ఇది మొదటిసారి వచ్చినటువంటి కంప్లైంటా ఒకే వ్యక్తి మీద రిపీటెడ్ గా కంప్లైంట్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని మీద ముఖ్యమంత్రి గారు కానీ అధికారులు కానీ దృష్టి పెడతారు దృష్టి పెట్టిన తర్వాత ఇంటికి తెప్పించుకుంటారు తెప్పించుకొని దీని వల్ల ప్రభుత్వానికి చిట్టపేరు వస్తుందని చెప్పేసి గుర్తించినప్పుడు ఖచ్చితంగా దాని మీద చర్యలు ఉంటాయి రైట్ ఓకే రఘురందన్ గారు కన్విన్స్ అవుతున్నారా ఆన్సర్ రఘురందన్ గారు ఐఏఎస్ అధికారులతో త్రీ మెన్ కమిటీ చేసింది కదా ఆ త్రీ మెన్ కమిటీ అవును ఇటల్ రాజేందర్ గారు తప్పు చేసిందని నివేదిక ఇచ్చింది కదా ఐఏఎస్ అధికారులు నివేదిక ఇచ్చినాక అరెస్ట్ చేయడంలో మీకు ఇబ్బంది ఏంటి అది నేను అడుగుతున్న స్టేట్ క్వశ్చన్ అదే అడిగితే ఆదాని గురించి మాట్లాడతారు ఎందుకు ఉంటున్నప్పుడు అడిగినప్పుడు ఉన్నది చెప్పుంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కమిటీ నివేదిక ఇచ్చింది కదా 24 గంటల్లోనే ఆ నివేదిక మీద ఎందుకు యాక్షన్ తీసుకుంటలేరు అది చెప్పండి మీరు గణేష్ గారు బ్రో ఐఏఎస్ అధికారులు త్రీ మెన్ కమిటీ చేసినా ఫోర్ మెన్ కమిటీ చేసినా దాని గురించి కేవలం స్టడీ మాత్రమే చేయగలుగుతారు దాంట్లో ఉన్నటువంటి భూములు ఎక్కడ కబ్జా అయినా ఎక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వానికి నివేదిక మాత్రమే ఇవ్వగలుగుతారు కానీ వాళ్ళు శిక్ష వేయలేరండి శిక్ష వేసే అధికారం కోర్టు తప్ప ఎవరికి లేదు వేసిందో ఆ ఆఫీసర్స్ డీప్ గా వెళ్ళి అక్కడ క్షేత్ర స్థాయికి వెళ్ళి పరిశీలన చేయగలుగుతారు రికార్డ్స్ తీయగలుగుతారు ఎవరెవరు ల్యాండ్స్ ఉన్నాయి ఎట్లా కబ్జాలు జరిగినాయి దాని విషయం ఏంటంత లోతుగా పర్యవేక్షణ జరిపిన తర్వాత దాని నిజానిజాలనేది తీసుకుని వచ్చి ప్రభుత్వానికి ఇస్తుంది ప్రభుత్వం తీసుకొని కోర్టు ముంగట పెడుతుంది త్రీ మెన్ కంపెనీ ఫోర్ మెన్ కంపెనీ శిక్ష అధికారం వాళ్ళకి ఎక్కడ వాళ్ళకి లేదు కదా కోర్టు ముందనే పెడతారు కోర్టు ఏం చెప్తుందో చూద్దాం కోర్టు పరిధిలో ఉందా ఇష్యూ సరే ప్రధానంగా దళిత ఇష్యూ ప్రధానమైన చర్చ నియాంశంగా మారబోతుంది హుజూరాబాద్ ఎన్నికలకు సంబంధించి దళిత బంధుకు సంబంధించిన చర్చ దళితులకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఎంతవరకు నెరవేర్చింది అనే పాయింట్స్ మిగతా ప్రతిపక్షాలంతా అన్నీ కూడా తీసుకొచ్చే అవకాశం ఉంటుంది వీటికి సంబంధించిన ప్రధాన ఫోకస్ హుజూరాబాద్ ఎన్నికల కేంద్రంగా జరిగే అవకాశం కనిపిస్తోంది థ్యాంక్ యూ వెరీ మచ్ గణేష్ గారు రఘునందన్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు ఇప్పుడు పోసాని కృష్ణమురళి మీడియాతో మాట్లాడుతున్నారు ఒకసారి లైవ్ చూద్దాం